అందరికీ నమస్తే వెల్కమ్ టు ది తెలుగు ఈ ట్యూటర్ ఛానల్ సో ఇప్పటివరకైతే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రంలోని సెమిస్టర్ వన్లో జాగ్రఫీ అదేవిధంగా హిస్టరీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడైతే మనం పాలిటీలోకి వచ్చామన్నమాట సో ఇక్కడ చూసుకుంటే సెమిస్టర్ మొత్తం టెక్స్ట్ బుక్ చూసుకుంటే మొత్తం ఫైవ్ యూనిట్స్ చేయడం జరిగింది సెమిస్టర్ వన్లో మీకు త్రీ యూనిట్స్ అదేవిధంగా సెమిస్టర్ టూలో ఆ త్రీ థర్డ్ యూనిట్లో ఒక రెండు ఒక చాప్టర్ అనేది సెమిస్టర్ టూలో పెట్టారనమాట మనం ఒకసారి చూసుకుందాం ఇక్కడ లెసన్స్ ఏమైతే ఇచ్చాడు సో యూనిట్ వన్ చూసుకుంటే భారత రాజ్యాంగము లౌకికతత్వం అని ఇవ్వడం జరిగింది దీంట్లో అయితే రెండు పాఠ్యాంశాలు అయితే ఇచ్చాడు భారత రాజ్యాంగము లౌకికతత్వము అవగాహన అని ఇవ్వడం జరిగింది రెండో యూనిట్ చూసుకుంటే పార్లమెంటు చట్టాలను రూపొందించడం ఇవ్వడం జరిగింది ఇందులో అయితే మనకి పార్లమెంటు ఎందుకు అవసరం రెండోది చట్టాలు అర్థం చేసుకుంటాం అంటే రెండు పాఠ్యాంశాలు ఇచ్చారు ఇక మూడోది జుడిషియరీ న్యాయ వ్యవస్థని ఇచ్చారు ఇందులో మళ్ళీ రెండు యూనిట్స్ ఇచ్చారు ఒక యూనిట్ సెమిస్టర్ వన్లో ఇచ్చారు ఇంకొకటి సెమిస్టర్ టూలో ఇచ్చారన్నమాట మొదటి చాప్టర్ చూస్తే న్యాయ వ్యవస్థ సెమిస్టర్ వన్లో ఉంది అదే రెండో చాప్టర్ అయితే మన నేర నేర న్యాయ వ్యవస్థను అర్థం చేసుకుందాం అనేది సెమిస్టర్ టూలో అయితే ఇవ్వడం జరిగింది ఇక తర్వాత చూసుకుంటే ఫోర్త్ యూనిట్ అయితే సామాజిక న్యాయం వివక్షత అని కనిపించడం జరిగింది ఇందులో కూడా రెండు పాఠాలు వివక్షతను అర్థం చేసుకుందాం వివక్షతను ఎదుర్కోవడం అంటూ రెండు పాఠ్యాంశాలు అయితే ఇచ్చారు ఇక లాస్ట్ వన్ ఫిఫ్త్ యూనిట్లు అయితే ప్రభుత్వ ఆర్థిక ఉనికి అని ఇవ్వడం జరిగింది ప్రజా సౌకర్యాలు చట్ట చట్టం సామాజిక న్యాయం అని రెండు పాఠ్యాంశాలు అయితే ఇవ్వడం జరిగింది ఇలా మనకు మొత్తంగా పది పాఠ్యాంశాలను ఐదు యూనిట్ల రూపంలో ఇవ్వడం జరిగింది అందులో సో టూ అండ్ హాఫ్ అనేది సెమిస్టర్ వన్లోను అండ్ హాఫ్ అండ్ టూ అనేది మనకి సెమిస్టర్ టూలో అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడైతే ఈ పాఠ్యాంశాన్ని ఒక్కొక్కటి రివ్యూ చేద్దాం సో ఫస్ట్ లెసన్కి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా సో బెల్లైకన్లో ఆల్ నోటిఫికేషన్ని ఎనేబుల్ చేసుకోండి ఇంకా ఆలస్యం ఎందుకు ఇక లెసన్లోకి వెళ్దాం ఇక పాఠ్యాంశంలోకి వచ్చినట్లయితే అధ్యాయం ఒకటి భారత రాజ్యాంగం అంటూ క్లియర్గా కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ అయితే రాజ్యాంగం యొక్క చిత్తు ప్రతి అంటాం కదా డ్రాఫ్ట్ కాపీ యొక్క ఇమేజ్ అయితే మీకు కనిపిస్తూ ఉంది సో ఇక్కడ చూస్తే ఒక గేమ్తో మనకు స్టార్ట్ చేశారనమాట సో ఇందులో ఇది కాస్త కన్ఫ్యూజింగ్గా ఉండేటటువంటి లెసన్ అనమాట కాస్త అభ్యర్థుల్ని అంటే ఫస్ట్ టైం చదివే వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పెడతారు సో కాబట్టి మీ సౌలభ్యం కోసం కాస్త అడ్జస్ట్ చేస్తూ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు ఒక గేమ్ అయితే మనకి ఇంట్రొడ్యూస్ చేశాడనమాట ఫుట్బాల్ ఆటతో అనమాట సో ఫుట్బాల్ ఆటలో చాలా ఆడే ఉంటారు తెలిసే ఉంటారు అని చెప్పాడనమాట ఫుట్బాల్ ఆట నియమాలను అనుసరించి బంతిని ఏ ఆటగాడు ముంజేతిని అయినా తాకితే దాన్ని తప్పుగా పరిగణించబడుతుంది అంటే మనకి ఫుట్బాల్ ఆడేటప్పుడు మన చెయ్యి అనేది బాల్కి తాగకూడదు ఆడేటప్పుడు ఒక్క కీపర్ తప్ప ఒక గోల్ కీపర్ మాత్రమే దాంతో చేతి చేతితో పట్టవచ్చు తప్ప ఇంకెవరు కూడా దాన్ని చేతితో పట్టుకోకూడదు అంటే దానికి మనకు నియమాలు పెట్టారనమాట అంటే ఏదైనా ఒక ఆట ఆడేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి ఆ నియమాలను అనుసరిస్తేనే మనం ఆటను ఆడాల్సి ఉంటుందన్నమాట సో ఈ నిర్మా ఏవైతే నియమాలను పెట్టుకుంటాం వాటిని ఏమని పిలుస్తామంటే నిర్మాణాత్మక నిబంధన ధనలుగా వ్యవహరిస్తారు అంటే ఇవ్వడం జరిగింది అంటే ప్రతి ఆట ఆడేటప్పుడు కొన్ని నిర్దిష్టమైనటువంటి నియమాలు అయితే ఉంటాయి సో వాటిని మనం ఏమంటాం నిర్మాణాత్మక నిబంధనలు అని పిలుస్తాం అనమాట వీటిని మనం ఇంకో పేరుతో కూడా పిలవచ్చు అంటే క్రీడ కాబట్టి మీరు అలా నిర్మాణాత్మక నిబంధనలు అని చెప్పారు ఒక వ్యవస్థ కానీ ఒక సమాజం కానీ లేకపోతే ఇల్లు కానీ తీసుకున్నామంటే ఇంటిలో అయినా సరే కొన్ని నియమాలు నిబంధనలు పెట్టుకొని అందరూ కూడా సహజీవనం చేస్తూ ఉంటారు దీన్ని ఏమంటాం వ్యవస్థాగత నిబంధనలు అని పిలుస్తాం అనమాట సంఘాలుగా కలిసి జీవించే పెద్ద సమాజాలు నియమాలు అనేవి అందరి ఏకాభిప్రాయం ప్రకారం మాత్రమే రూపొందించబడతాయి సో ఇక్కడ ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా సమాజాలను నివసించేటటువంటి నియమాలు అనేవి ఏ విధంగా రూపొందించబడతాయి అందరి ఏకాభిప్రాయం మీద మాత్రమే ఏర్పడతాయి తప్ప ఏ ఒక ప్రత్యేకమైన వ్యక్తి యొక్క అభిప్రాయం కారణంగా ఏర్పడవు అలా ఏర్పడుతుంది దాన్ని ఏమని పిలుస్తాం నియంతృత్వం అని పిలుస్తాము ఇక చూసుకుంటే ఆధునిక సమాజాలలో ఈ ఏకాభిప్రాయం సాధారణంగా వ్రాత రూపంలో ఉంటుంది సో ఈ అంటే ఇప్పుడు వచ్చినటువంటి మోడర్న్ సొసైటీలో మనం చూసుకున్నట్లయితే ఈ ఏదైతే అందరం కూడాను ఏకాభిప్రాయంకి వచ్చామో ఇది రాత రూపంలో అనుకుంటుంది ఇటువంటి నియమ నిబంధనల కల రాత ప్రతిని రాజ్యాంగంగా పిలుస్తాము ఇలా అందరం కూడాను ఒక దగ్గర ఏదైతే ఏకాభిప్రాయం ద్వారా రాసుకున్న నియమాలనే మనం ఏమని చెప్తామంటే రాజ్యాంగం అన్నమాట సో ఈ రాజ్యాంగానికి సంబంధించి రాజకీయ జీవితం అంటే సామాజిక రాజకీయ జీవితం గురించి ఆరు ఏడు తరగతులు మీరు చాలా నేర్చుకుంటారు ఇక్కడ రాజ్యాంగం అంటే ఏంటి దానిపైన ఏం దృష్టి సారించాలన్నది ఈ పాఠ్యాంశంలో అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ ఏమి మనం ప్రత్యేకంగా గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ చూసుకుంటే ఒక ఫోటో అయితే మీకు కనిపిస్తుంది సో చాలా మంది డిఎస్సి కానీ టెట్ కానీ సిటెట్ కానీ లేకపోతే ఇప్పుడు ఏపీ కానిస్టేబుల్ కానివ్వండి సో ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా సిక్స్త్ నుండి టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లు అయితే ఫస్ట్ చదవాల్సి ఉంటుంది మీ ఏ కోచింగ్కి వెళ్ళినా సరే ఫస్ట్ అయితే టెక్స్ట్ బుక్లు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అలాంటి పోటీ పరీక్షలు చదివే వాళ్ళకైతే ముఖ్యంగా మనం చెప్పేది బొమ్మలు బొమ్మల పక్కన ఉండే డేటా కూడా మనకు చాలా అవసరం కాబట్టి ప్రతి ఇమేజ్ పక్కన ఉండేటటువంటి డేటా కూడా మీరు కలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే థర్ నైన్టీన్ థర్టీ ఫోర్లో అంటే పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సీ ఏదైతే ఉందో ఇది రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని కోరిందనమాట అయితే అదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయుల ఉద్యమం ఊపందుకున్న స్వతంత్ర రాజ్యాంగం సభ ఏర్పాటుపై ప్రత్యే ప్రకటన రావడంతో మనకి డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరులో అంటే ముప్పై నాలుగు డిమాండ్ చేస్తే పంతొమ్మిది వందల నలభై ఆరులో మనకి ఏమొచ్చింది రాజ్యాంగ సభ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది తొలి సమావేశం అయితే డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏర్పాటైందనమాట సో ఈ పేజీలు అయితే మనం దానికి సంబంధించిన చిత్రం ఇచ్చాడు అయితే డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏర్పడినటువంటి రాజ్యాంగ సభ నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో తన రాజ్యాంగాన్ని సంసిద్ధపరిచింది అనమాట సో మనకు అందరూ తెలుసు నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రాజ్యాంగాన్ని పార్లమెంట్ ఏదైతే ఉందో రాజ్యాంగ సభ ఏదైతే ఉందో దాన్ని ఆమోదించింది సో ఆమోదించినప్పటి నుండి ఈ రాజ్యాంగ సభ యొక్క కాలం అయితే అయిపోయిందని చెప్పొచ్చు అనమాట సో రాజ్యాంగ సభ స్వతంత్ర భారతదేశం కోసం ఒక రాజ్యాంగం రాసింది నూట యాభై సంవత్సరాల బ్రిటిష్ పాలన తర్వాత రాజ్యాంగ సభ సభ్యులు స్వతంత్రోద్యమ స్ఫూర్తితో గొప్ప ఆదర్శవాదంతో ఈ పని చేయడానికి పూనుకున్నారు అంటూ చెప్పడం అయితే జరిగింది సో ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలు రాజ్యాంగాలు ఉన్నాయి అయితే గుర్తుపెట్టుకోండి చాలా దేశాలకు రాజ్యాంగాలు ఉన్నాయి కానీ అన్ని ప్రజాస్వామ్య దేశాలకు రాజ్యాంగాలు ఉండే అవకాశం ఉన్నప్పటికీ అంటే ప్రజాస్వామ్యంతో నడిచేటటువంటి అన్ని దేశాలు కూడా ఏముంటుంది రాజ్యాంగాలు ఉంటాయి కానీ రాజ్యాంగాలు ఉన్న అన్ని దేశాలు ప్రజాస్వామ్య దేశాలు కాకపోవచ్చు సో చైనాకు రాజ్యాంగం ఉంది కానీ అక్కడ మనకి ప్రజాస్వామ్యం లేదు రష్యాకు కూడా రాజ్యాంగం ఉంటుంది అది కూడా ప్రజాస్వామ్యం కాదు సో మనం చూసుకున్నట్లయితే రాజ్యాంగాలు ఉన్నంత మాత్రాన అవి ప్రజాస్వామ్యం అవ్వాల్సిన అవసరం లేదు కానీ ప్రజాస్వామ్యం దేశాలన్నింటికి కూడాను రాజ్యాంగం ఉండే అవకాశం అయితే ఉంటుంది అంటూ ఒక మాట అయితే చెప్పాడనమాట సో కాబట్టి ఇక్కడ మనకి అడిగేటప్పుడు క్రింది అసత్య అసత్యవాక్యం ఏది అని చెప్తూ ఇందులో ఏదో ఒకటి గందరగోళం తయారు చేయొచ్చు రాజ్యాంగం వల్ల వివిధ రకాల ప్రయోజనాలు ఉన్నాయని ఇంతకుముందు మనం చెప్పాం మొట్టమొదటిగా అది పౌరులనుగా మనం నివసించాలని కోరుకున్న దేశం ఎలా ఉండాలో అనే దాని ఆధారంగా కొన్ని ఖచ్చితమైన ఆదర్శాలను రూపొందిస్తుంది సో సగటు ఒక దేశ పౌరుడు ఏ విధంగా జీవించాలి అనే కోరిక ఏదైతే ఉంటుందో కోరికను ఆధారంగా చేసుకొని ఆదర్శాలను గుర్తించి వాటికి ఆధారంగా తయారు చేయడం జరుగుతుంది మరో రకంగా చెప్పాలంటే ఒక సమాజం యొక్క మౌలిక స్వభావాన్ని అని ఆ దేశ రాజ్యాంగం తెలియజేస్తుంది చూసారు కదా ఒక సమాజం యొక్క మౌలిక స్వభావం మౌలిక స్వభావం అంటే ఏమిటి ప్రజల జీవన విధానం కావచ్చు సంస్కృతి కావచ్చు లేదా ఆచార వ్యవహారాలు కావచ్చు లేదా జీవన విధానం కావచ్చు మొత్తాన్ని కలిపి మనకి సూక్ష్మంగా తెలిపేది ఏదంటే రాజ్యాంగం అని చెప్పవచ్చు ఒక దేశం సాధారణంగా కొన్ని నిశ్చింత అభిప్రాయాలు గల విభిన్న సమూహాలతో కూడి ఉంటుంది అంటే ఏ దేశం కూడా ఒకే రకమైనటువంటి అభిప్రాయం గల సమూహాలను కలిగి ఉండదు అది అలాంటిది మన భారతదేశం అయితే కాస్త మరీ పెద్దదిగా ఉంటుంది ఒక దేశంలో ప్రజలందరూ వారికి ఆమోదయోగమైన నియమాలను సూత్రాల ఆధారంగా పరిపాలించబడాలి అని కోరుకుంటారు అంటే ఒక దేశంలో ఉండే ప్రజలందరూ కూడాను అందరి చేత ఆమోదయోగ్యమైనటువంటివి అందరికీ కూడా అనుకూలం ఉండేటటువంటివి సో ఎవరిని విభేదించకుండా అందరు ఎవరికి ప్రత్యేకించకుండా ఉండేటటువంటి నియమాలని కోరుకుంటారు ఆ నియమ నిబంధనల సముదాయమే రాజ్యాంగము రాజ్యాంగం అంటే ప్రజల జీవనానికి ఉద్దేశించి ప్రజల జీవనాన్ని మనకు తెలియపరిచేటటువంటి నియమ నిబంధనల సముదాయాన్ని రాజ్యాంగం అంటాము ఇది కేవలం ఆ దేశంలో ప్రభుత్వం ఎలా ఉండాలనే దానికి సంబంధించిన కాదు అది ఆ దేశం యొక్క ఆమోదించిన ఆ దేశం ఆమోదించిన దృఢంగా విశ్వసించిన ఆదర్శాల సమాహారంలో నిండి ఉంటుంది అంటే కొన్ని ఆదర్శాలను అయితే తీసుకుంటుంది అన్నమాట ఈ సమాజం ఎలా ఉండాలి లేదా ఒక సగటు పౌరుడికి ఈ విధంగా జీవన అవకాశాలు కల్పించాలనే కొన్ని ఆదర్శాలు అయితే తీసుకోవడం జరుగుతుంది ఆదర్శాలను ఆధారంగా చేసుకునే మనకేమవుతుందంటే రాజ్యాంగం అనేది నిర్దేశించబడుతుంది ఇక్కడ ఒక నేపాల్కి సంబంధించినటువంటి రాజ్యాంగ చరిత్ర అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఎక్కువ కోర్షులు రావడానికి అవకాశం ఉంటుంది నేపాల్ దేశం ప్రజాస్వామ్యం కోసం ప్రజలు చేసిన ఎన్నో పోరాటాలు ప్రత్యక్ష ప్రత్యక్షంగా చూ చూసిందని చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో జరిగిన ఒక ప్రజా పోరాటం వల్ల ప్రజాస్వామ్యం ఏర్పడి పన్నెండు సంవత్సరాల వరకు అంటే రెండు వేల రెండు వరకు కొనసాగింది అక్టోబర్ రెండు వేల రెండులో ఆ రాజు జ్ఞానేంద్ర సింగ్ అంటాం జ్ఞానేంద్ర గ్రామాల్లో మావోయిస్టు ఉద్యమాలు చెలరేగుతున్నాయి కారణంగా ప్రభుత్వంలోని వివిధ విభాగాలను సైన్యం సహాయంతో తన ఆధీనంలోకి తీసుకోవడం మొదలుపెట్టాడు అంటే పంతొమ్మిది వందల తొంభైలోనే వాళ్ళు రాజ్యాంగం అయితే నిర్మించుకున్నారు కానీ ఆ రాజ్యాంగానికి అధిపతి రాజును పెట్టుకోవడం జరిగిందనమాట కానీ ఆ దానివల్ల సామాన్య ప్రజానీకానికి కాస్త ఇబ్బందులు ఏర్పడడం వల్ల దాన్ని వ్యతిరేకించడం జరిగింది ఈ వ్యతిరేక ఉద్యమాలు రెండు వేల రెండు వరకు కొనసాగాయి అయితే అదే సమయంలో గ్రామ స్థాయిలు ఇక్కడ ఇమేజ్ అయితే ఇమేజ్లోనే మొత్తం లెసన్ అయితే మీకు కనిపిస్తుంటుంది అయితే గ్రామాల్లో ఈ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రామాల్లో చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం జరుపుతున్నారని అనుమానంతో మొత్తం ఈ రాజు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వ తన సైన్యం ఆ సహాయంతో మొత్తాన్ని అన్ని ప్రభుత్వ రంగాల్ని తన అదుపులోకి తీసుకోవడం జరిగిందనమాట చివరికి ఫిబ్రవరి రెండు వేల ఐదులో ప్రభుత్వం ఆధిపత్యం వహించాడు అంటే చివరికి ఏమైంది ప్రభుత్వం అనేది డామినేట్ చేసింది ఫిబ్రవరి టూ థౌజండ్ ఫైవ్ ప్రభుత్వ ఆధిపత్యం సో ఇక లాభం లేదని అక్కడి వరకు ఉద్యమాలు చేస్తున్న మావోయిస్టులు ఒక పన్నెండు సూత్రాలను ఒప్పందంపై సంతకం చేసి నవంబర్ రెండు వేల ఐదులో ఇక రాజకీయ పార్టీల్లోకి కలిసిపోవడం జరిగింది అంటే ఉద్యమాల నుండి విరమించుకోవడం జరిగింది సో ఇతర రాజకీయ పార్టీలో చేరారనమాట ఈ ఒప్పందం అత్యధిక భాగం ప్రజలకు ప్రజాస్వామ్యము శాంతి రాబోయే సమయం ఆసన్నమైనట్లు సూచించింది అంటే ప్రజలకి ఒక ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ వెళ్ళింది తొందరలో మనం డెమోక్రసీ చూడొచ్చు అని ప్రజాస్వామ్యం కోసం ప్రజా ప్రారంభమైన ప్రజా ఉద్యమం అపారమైన బలాన్ని పుంజుకోసాగింది ఇది రాజు ఇచ్చిన చిన్న చిన్న రాయితీలను మళ్ళీ తిరస్కరించడంతో ఏప్రిల్ రెండు వేల ఆరు సో నవంబర్లో రాయితీలు ఇచ్చారు ఏప్రిల్ రెండు వేల ఆరులో మళ్ళీ ఏమైందంటే ఉద్యమం స్టార్ట్ చేశారనమాట సో రాజు మూడవ పార్లమెంట్ పునరుద్ధరించి రాజకీయ పార్టీలను ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరాడనమాట రెండు వేల ఆరులో రెండు వేల ఏడులో నేపాల్ ఒక మధ్యంతర రాజ్యాంగాన్ని ఆమోదించింది అంటే ఇవ్వడం జరిగింది ఆ రెండు వేల ఆరులో చేసిన ఉద్యమాలకు సంబంధించిన చిత్రపటాలు మనకి కొన్ని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట అలాగే ఇక్కడైతే లెసన్లోకి వెళ్దాం మన దేశ ఉత్తర సరిహద్దులో ఉన్న నేపాల్ ఇటీవల కాలంలో చేటు చేసుకున్న రెండు విరుద్ధమైన పరిస్థితుల ద్వారా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అన్నాడు పంతొమ్మిది వందల తొంభైలో అంటే తొంభై వరకు అది రాజరిక దేశంగానే ఉండేది పంతొమ్మిది వందల తొంభై నాటికి నేపాల్ రాజ్యాంగం అంతిమ అధికారం రాజుదే అన్న వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది ప్రజాస్వామ్య స్థాపన కొరకు నేపాల్ అనేక దశాబ్దాలుగా ప్రజా పోరాటం జరిగింది చివరకు రెండు వేల ఆరులో రాచరికం అంతమైంది అంటే చెప్పడం జరిగింది ఓకేనా ఏప్రిల్ రెండు వేల ఆరు సో నిజానికి ఇది మీకు ఇంగ్లీష్ మీడియంలో అయితే రెండు వేల ఎనిమిది అని ఉంటుంది తెలుగు మీడియంలో అయితే రెండు వేల ఆరులో ఉంది సో ఇప్పుడు నేపాల్ ప్రజలు ప్రజాస్వామ్య స్థాపన కొరకు ఒక నూతన రాజ్యాంగం రచించుకోవాల్సి వచ్చిందనమాట అయితే ఇంతకు ముందే అది తొంభైలు ఆల్రెడీ రాజ్యాంగం రాశారు కదా దాన్ని ఎందుకు ఫాలో అవ్వకూడదు అంటే ఆ తొంభైలో ఉండేటటువంటి రాజ్యాంగంలో ఆ మొత్తం కూడా రాజరికానికి సంబంధించేటటువంటి ఆశయాలు కానివ్వండి ఆదర్శాలు కానీ అందులో ఉన్నాయన్నమాట అందుకే వాటిని ప్రజలు కోరుకోలేదు ఇలా తర్వాత కొత్త రాజ్యాంగం అనేది నిర్మించడం రెండు వేల పదిహేనులో కొత్త రాజ్యాంగం ఏర్పరచుకోవడం దాన్ని ప్రకటించడం కూడా జరిగిందనమాట ఓకేనా సో ఈ విధంగా రాజ్యాంగం అనేది మార్చడం అనేది నేపాల్లో జరిగిందనమాట సో మరి ఇక్కడ ఒక చిన్న మనం చూసుకున్నట్లయితే పాఠ్యం చివరిలో సో తొంభైలో ఉండే రాజకీయ రాజ్యాంగానికి రెండు వేల పదిహేనులో వచ్చిన రాజ్యాంగానికి ఒక చిన్న వ్యత్యాసం అయితే చూపించారనమాట సో దాన్ని ఒకసారి మనం చెక్ చేసుకుందాం సో నేపాల్ రాజ్యాంగంలో వస్తున్నటువంటి మార్పు ఏంటి చివర్లో మనకి ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూడండి సో ఇది కూడా మనకి ఇంపార్టెంటే తొంభైలో నేపాల్ రాజ్యాంగంలో భాగం ఏడులో కార్యనిర్వాహక వర్గం అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వేల పదిహేను మధ్యంతర రాజ్యాంగంలో కూడా భాగం ఇవ్వడంలోనే కార్యనిర్వాహక వర్గం గురించి తెలియపరచడం జరిగిందనమాట అయితే రెండింటిలో తేడా ఏంటి ఇందులో ఆర్టికల్ ముప్పై ఐదులో మనకు చెప్పడం జరిగింది ఏంటంటే కార్యనిర్వాహక అధికారం ఏదైతే ఉందో నేపాల్ రాజ్యం యొక్క కార్యనిర్వాహక అధికారము రాజు మంత్రివర్గం చేతిలో ఉంటుంది ఆర్టికల్ ముప్పై ఐదులో చెప్పడం జరిగింది మరి రెండు వేల పదిహేనులో వచ్చిన మధ్యంతర రాజ్యాంగంలో ఏముంది ఆర్టికల్ డెబ్బై ఐదుకు మార్చబడింది చూసారా అది ముప్పై ఐదు ఇది డెబ్బై ఐదు ఇక్కడ ఏం చెప్పారు నేపాల్ యొక్క కార్యనిర్వాహణ అధికారము ఈ రాజ్యాంగము చట్ట ప్రకారము మంత్రివర్గం ఆధీనంలో ఉంటుంది అంటే రాజుని ఇక్కడ తొలగించడం జరిగిందనమాట ఈ విధంగా మనకి రాజ్యాంగంలో మార్పులు అనేవి తీసుకురావడం జరిగింది నేపాల్లో ఇక తర్వాత మనం చూద్దాం పాఠ్యాన్ని కొనసాగిద్దాం అంటే ఒక రాజ్యాంగం తీసుకునేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఇక్కడ కొన్ని దీన్ని దీనిపైన కూడా మనకి ఎగ్జామ్లు అడగడానికి అవకాశం ఉంటుంది సో ఒక సన్నివేశాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక కొత్త విధానం విధానం అయితే మన పాఠ్య పుస్తకాల్లో ప్ర మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీన్ని స్టోరీ బోర్డ్ అంటారనమాట అంటే ఒక సన్నివేశాన్ని కార్టూన్స్ ద్వారా మనకు తెలియపరిచి ఆ సన్నివేశం ద్వారా పాఠ్యాంశాన్ని మనకి వర్ణించడం జరుగుతుంది సో దీన్ని స్టోరీ బోర్డ్ అంటారు ఈ స్టోరీ బోర్డు ద్వారా కొన్ని క్లిష్టమైన అంశాలు మనం తెలుసుకోవడానికి చేద్దాం రాజకీయ వ్యవస్థ అన్నది అనుసరించే దేశాల్లో సమాజం చేసే నిర్ణయాలకు మార్గదర్శాలకు నిర్దేశించడంలో రాజ్యాంగం కీలక పాత్ర వహిస్తుంది అంటే ఒక దేశంలో రాజకీయం నిర్ అంటే రాజకీయ పార్టీలు కానీ లేదా అధికార వర్గం కానీ సో తమ నిర్వహించే కార్యకలాపాలను మార్గ కార్యకలాపాలు ఎలా నిర్వహించాలి అనే దానికి మార్గనిర్దేశకాలు తెలియజేయడంలో రాజ్యాంగం అయితే ప్రధాన పాత్ర వహిస్తుంది అని చెప్తాం రాజ్యాంగం నిర్దేశించిన విధానంలోనే మనం నడుచుకోవాలి ప్రజాస్వామ్యంలో మనం మన నాయకులను ఎన్నుకుంటాం తద్వారా వారు అధికారంలో కూడిన బాధ్యతలు నిర్వహిస్తారు అంటే ఇప్పుడు ఏం చేస్తాం ప్రజాస్వామ్యంలో మన నాయకులను మనం ఎన్నుకుంటాం వాళ్ళు ఏమవుతారు అధికారంలోకి వస్తారు వాళ్ళు తమ బాధ్యతలు నిర్వహించాలి అంతేకాకుండా ఈ నాయకులు కొన్నిసార్లు దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంటుంది అందుకే రాజ్యాంగం సామాన్యంగా దీని నుండి రక్షణ కల్పిస్తుంది సో ఈ అధికార దుర్వినియోగం ఏ విధంగా జరగచ్చు ఒక ఎగ్జాంపుల్ స్టోరీ బోర్డ్ అయితే ఇచ్చాడనమాట సో సురేష్ సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ క్లాస్ రూమ్లో ఉండే టీచరు మిస్సెస్ రావు ఆవిడ తన క్లాసుని చెప్తూ ఉండేటప్పుడు ఏదో ఆఫీస్ నుండి అర్జెంటు ఫోన్ వచ్చిందని లేదా అర్జెంటు మెసేజ్ వచ్చిందని క్లాస్ని చూడమని సురేష్ కాబట్టి చెప్పి తను వెళ్ళింది సో సురేష్ అనేవాడు ఇప్పుడు ఏంటి ఇప్పుడు చూసారా మిస్సెస్ రావు అనేది మనకు రాజ్యాంగం అలా ఉంటే ఊహించుకుందాం సో రాజ్యాంగం కాదు ఒక మన పైన ఉన్నత పరిశీలకులుగా మనం చూసుకుందాం సో మనకి మనం ఎన్నుకునేటటువంటి రాజకీయ నాయకులతో సురేష్ని పోల్చుకుందాం ఇప్పుడు సురేష్ ఏం చేశాడు అనిల్ అనే పైన టార్గెట్ చేశాడనమాట అనిల్ అనే ఒక స్టూడెంట్ని టార్గెట్ చేశాడనమాట సో ఇప్పుడు ఏం చేశాడు తను అనిల్ సైలెంట్గా ఉన్నప్పుడు కూడాను సో టీచర్ రాగానే ఏం చేశాడు తన కంప్లైంట్ ఇచ్చాడు మేడం మీరు బయటకు వెళ్ళినప్పుడు అనిల్ గట్టిగా మాట్లాడుతూ తరగతిలో అలా చేస్తున్నాడు నేను చెప్పినా వినడం లేదు అని కంప్లైంట్ చేశాడు నిజానికి అనిల్ ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి చక్కగా నిశ్శబ్దంగా తన పని చేసుకుంటున్నాడు సో మేడంకి ఆ విషయం తెలియదు కదా కాబట్టి ఏమైంది ఇప్పుడు డైరెక్ట్గా నువ్వు స్కూల్ వదిలిన తర్వాత నేను తరగతి ప్రతి మానిటర్ని ఎప్పుడు ఎదురించను అంటూ వంద సార్లు రాయమని పనిష్మెంట్ ఇచ్చింది కానీ అప్పటికే మనోడు అనిల్ చెప్తా ఉన్నాడు అంటే కానీ మేడం నేను ఏం చేయలేదు అని చెప్తున్నాడు అనమాట సో దీన్ని బట్టి ఏం అవుతుంది మనం ఎంచుకునే నాయకులు కొన్నిసార్లు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మనకే ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉంటాయి సో ప్రజాస్వామ్య సమాజాలలో రాజకీయ నాయకులు అధికార దుర్వియోగం నుంచి రక్షణ కొరకు మన రాజ్యాంగం నియమాలను నిర్దేశిస్తుంది భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల విభాగంలో గల చట్టాల గురించి మీరు ఈ అధ్యాయంలో విప్లవంగా తెలుసుకుంటారంటే రానున్న దాంట్లో మీరు తెలుసుకుంటారు సో అంతేకాకుండా సెవెంత్ క్లాస్లో మనం ఓంప్రకాష్ గురించి వాల్మీకి గురించి చదివే ఉంటాం ఓంప్రకాష్ వాల్మీకి గురించి చెప్పేటప్పుడు తను ఒక దళితుడు కావడం వల్ల చాలా సమయాలలో తనేం ఏమి ఎదురు వివక్షను ఎదుర్కొంటాడనమాట మరి ఆ వివ వివక్ష నుండి బయటపడడానికి భారత రాజ్యాంగంలోని సమానత్వ హక్కు హామీ ఇస్తుందని ఆ పాఠ్యాంశం ద్వారా మనం తెలుసుకుంటాం అనమాట సో ప్రాథమిక హక్కుల్లో ఒకటైనటువంటి సమానత్వ హక్కు భారత రాజ్యాంగం మనకి హామీ ఇస్తుందని చెప్పారనమాట ఇంకా తర్వాత చూసుకుంటే శక్తివం తక్కువ శక్తివంతులైన వ్యక్తులు లేదా సమూహాలు మన పైన ఆధిపత్యాన్ని నిర్వహించేటప్పుడు వాళ్ళ ఆధిపత్యం నుండి రక్షించుకునే హక్కు కూడా మనకి రాజ్యాంగం కలిగిస్తుంది అయితే కొన్నిసార్లు మనకి సో మన సంఖ్యాబలం తక్కువగా ఉండేటప్పుడు అధిక సంఖ్యా బలం ఉన్న వాళ్ళదే మెజారిటీ అవుతుంది సో అది ఎలా స సమస్య వస్తుందో ఒకసారి చూద్దాం ఈ తరగతిలో చూస్తున్నట్లయితే మరో స్టోరీ బోర్డ్ ఇచ్చాడు ఇక్కడ చాలామంది అబ్బాయిలు అయితే ఎక్కువ మంది ఉన్నారు సో వాళ్ళందరూ ఏమడుగుతున్నారు క్రికెట్ ఆడదామంటున్నారు మరి కొంతమంది తక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారు బాస్కెట్బాల్ ఆడదాము అంటున్నారు సో అబ్బాయిలు అయితే సో సగటుగా ఏమంటున్నారు టీచర్ గారు వచ్చారు ప్రశ్న అడిగారు అనమాట సో టీచర్ రావడానికి ఏం చేస్తారు చేతులు ఎత్తే విధానం ద్వారా సమస్యను పరిష్కరించాలనుకున్నారు సో ఇప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా అబ్బాయిలే గెలుస్తారు ఎందుకు చెప్పండి తరగతులు ఎక్కువ మంది అబ్బాయిలు ఉన్నారు కాబట్టి అబ్బాయిలు అనుకున్నదే సాధ్యమవుతుంది దీన్ని బట్టి ఏమైంది తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల ఈ అమ్మాయిలకి అవకాశం అయితే తక్కువైంది కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారు సో బాలుదే మెజారిటీ కనుక మనం ఎల్లప్పుడూ బాలర్నే అనుసరించాల్సి వస్తుంది మేడం నిర్ణయం తీసుకోవడంలో మరో విధానాన్ని అనుసరించి ఉంటే మన కోరికలు తీరేవి అంటే ఇక్కడ సమాజంలో అందరికీ సమాన హక్కు ఇచ్చేటప్పుడు కూడాను కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే తక్కువ జనాభా ఉన్న వాళ్ళకి కష్టంగా ఉంటుందన్నమాట దీన్నే మనం ఏమంటాం మైనారిటీలు అని పిలుస్తానమాట మెజారిటీ వర్గాల వారు మైనారిటీ వర్గాలను మినహాయించి వారి ప్రయోజనాలను పరిగణలో తీసుకోకుండా తమ నిర్ణయాలను అమలు చేసే అనారోగ్యకర పరిస్థితులు ప్రజాస్వామ్య సమాజంలో ఎదురవుతుంటాయి ఈ స్టోరీ బోర్డులో మనకేం తెలుస్తుంది అంటే దౌర్జన్యము అని అనమాట మెజార్టీ ప్రజలు మైనార్టీ పైన చూపించేటటువంటి ఈ అధికార బలాన్నే మనం ఏమంటాం దౌర్జన్యము అంటూ ఇవ్వడం జరిగిందనమాట సో ఆ ఈ మెజార్టీల యొక్క ఆధిపత్యము నిరంకశ ధోరణి మైనారిటీలపై ఉండకుండా ఒక సమూహం మరో సమూహాన్ని ఆధిపత్యం చెలాయించకుండా రాజ్యాంగం మనకి కాపాడుతుంది అయితే ఈ దౌర్జన్యాలు అనేవి ఎన్ని రకాలుగా చెప్తాము ఆధిపత్యాలు అంటే మనం రెండు రకాలుగా చెప్తాం ఒక సమూహం అనేది మరొక సమూహ సభ్యులపైన ఆధిపత్యం చాలా ఇస్తే దాన్ని సమూహాంతర ఆధిపత్యం అంటాం అన్నమాట అలా కాకుండా ఒకే సమూహంలోని ఒక సభ్యుడు మిగతా సభ్యులందరిపైన ఆధిపత్యం చాలా ఇస్తే దాన్ని అంతర్ సమూహ ఆధిపత్యము అని పిలుస్తాము సో సమూహాంతర అంతర్ సమూహ ఒకే సమూహంలో ఉంటే అంతర్ సమూహం అంటాము ఒక సమూహం పైన ఇంకో సమూహానికి కలిగించినట్లయితే సమూహాంతర ఆధిపత్యం అంటాం సాధారణంగా అదనంగా ఈ ఆధిపత్యాలనేవి మనకి మైనార్టీ మెజార్టీల మధ్య ఉంటుంది సో మనలను మనం రక్షించుకోవడం కూడాను మనకు ఒక రాజ్యాంగం అవసరం అనేది ముఖ్య మూడవ

ఇది మరీ వింతగా ఉంది మనలను మనం రక్షించుకోవడానికి మనకు అంటే మనల నుండి అంటే మన నుండి మనం రక్షించుకోవడం లేదా మన నుండే మనం రక్షించుకోవడం అదేంటిది వింతగా ఉంది కదా అక్కడ కూడా అదే ఉంది అంటే ఇది కూడాను వినడానికి వింతగా అనిపించవచ్చు దీని అర్థం ఏంటంటే మనం మన ప్రయోజనాలు అంటే మా ఒకసారి మనం కోరుకునేది ఒకలా ఉంటుంది మన ప్రయోజనాలు ఇంకోలా ఉంటాయి అన్నమాట ఇలాంటి సందర్భంలో మనం సైకాలజీలో చదివినట్లయితే అంతర్ఘర్షణ అని పిలుస్తాం కదా అలా అనమాట సంఘర్షణలు అని చెప్తాం సో వీటి నుండి అంటే మన అవసరాల నుండి మనం కూడా రక్షించడానికి కూడా రాజ్యాంగం మనకి కాపాడుతుంది అని చెప్పారు ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ మనం చూస్తే శబ్నం అనే అమ్మాయి ఉంది సో ఒక నిర్ణయానికి రాలేకపోతుంది సో శబ్నంకి రేపు పరీక్షలు జరగబోతున్నాయి కానీ ఇంట్లో వాడికి ఇష్టమైనటువంటి టీవీ ప్రోగ్రాం ఇంటి అంత వాళ్ళు చూస్తున్నారు అలా చూడడం వల్ల తను ఏమవుతుంది అటెంప్ట్ అవుతుంది సో ఇప్పుడు ఏమవుతుంది తను కూడా టీవీ ప్రోగ్రాం చూడాలనుకుంటుంది సో ఇలా సంఘర్షణలో ఉంటే వాళ్ళ తాలూకా కుటుంబ సభ్యులు అడిగారు శబనం ఎందుకు చాలా ఆందోళనగా కనిపిస్తున్నావు సో శబనం అప్పటికి అనుకుంది ఒకవేళ టీవీ ప్రోగ్రాం చూస్తే తన రివిజనింగ్ పూర్తవదు సో వెంటనే అంది నేను ఈ టీవీ ప్రోగ్రాం చూడాలనుకుంటున్నాను కానీ రేపు నాకు పరీక్ష ఉంది మీరందరూ టీవీ చూస్తే నాకు చూడాలనిపిస్తుంది కాబట్టి నాకు ఒక ఆలోచన ఉంది ఈ రాత్రి ఎవరు టీవీ చూడకపోతే ఎలా ఉంటుంది అప్పుడు నాకు కూడా చూడాలనిపించదు అని ఒక ప్రపోజల్ అయితే పెట్టింది అనమాట దాంతో కుటుంబ సభ్యులందరూ కూడా టీవీని ఆఫ్ చేశారు సో తర్వాత రోజు శబరం ఎగ్జామ్లోకి వెళ్ళింది సో నేను టీవీ చూడకపోవడమే మంచిదైంది చివరి రెండు అధ్యాయాలు చాలా ప్రశ్నలు వచ్చాయి అంటూ చెప్పుకుందనమాట అంటే సో మనల్ నుండి మనల్ని రక్షించుకోవడానికి కూడా రాజ్యాంగం అనేది సహాయం చేస్తుంది ఇలా మూడు కారణాల వల్ల రాజ్యాంగం అనేది పనిచేయాలని చెప్తున్నాడు మన దేశం విశ్వసించే విస్తృత సిద్ధాంతాలపై దుష్ప్రభావం కలిగించే నిర్ణయాలను మనం తీసుకోవచ్చు వాటి నుండి మనల్ని రక్షించడానికి రాజ్యాంగ సహాయం చేస్తుంది ఉదాహరణకు చూద్దాం ప్రజాస్వామ్యంలో ఒక మె రాజకీయ పార్టీని ఎక్కువ ఏమొచ్చిందనుకుందాం మెజారిటీ వచ్చిందనుకుందాం వాళ్ళు ఏమనుకుంటారు ఈ ఈ రాష్ట్రాన్ని కానీ ఒక దేశాన్ని కానీ పరిపాలించాలంటే నియంత్రత్వ పాలన ఉండాలి అలాంటప్పుడే మనం అధికారంలోకి తీసుకురావచ్చు అనే ఒక ఉద్రేకమైన నిర్ణయాలు తీసుకోవచ్చు కానీ రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని మార్చివేసే ఇటువంటి అసాధారణ భావనను రాజ్యాంగం ఇప్పుడు కూడా అనుమతించదు వీటిని ఏమవుతాయి పౌరు హక్కులకు కానీ చూడండి పౌరు హక్కులను హామీ ఇచ్చి వారి స్వేచ్ఛను కాబడే నిబంధనలను ఉల్లంఘించడానికి రాజ్యాంగం ఎప్పుడు కూడా సులభంగా అనుమతించదు సో ఏ చట్టాలు చేసినా సరే పౌరుల హక్కులకు హామీ ఇచ్చేదిగా ఉండాలి పౌరుల స్వేచ్ఛను కాపాడేదిగానే ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే చట్టాలనేవి చెల్లుబాటు అవుతాయి అని చెప్పడం అయితే జరిగిందనమాట ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పై చర్చలు బట్టి తెలిసింది ఇక మనకు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే సో రాజ్యాంగం నియమము ఒక ఉదాహరణ చెప్తే ఒక బోర్డు అయితే ఇచ్చాడనమాట సో ఈ చాప్టర్లో మనం ఏమేమి చదువుకున్నామో ఒకసారి క్విగ్గా రివ్యూ చేయడం కోసం ఇది ఇవ్వడం జరిగింది ఇంకా తర్వాత చూద్దాం మనం రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు సో దీనికి సంబంధించి పార్ట్ టూ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇది చాలా పెద్దగా ఉండే పాఠ్యాంశం కాబట్టి ప్రతి లైన్ టు లైన్ కూడా మనం చదవాల్సి ఉంటుంది సో పార్ట్ టూలో కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్